ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. సహోదరుడు జి జాన్ గారి సహోదరి అయిన గొల్లపల్లి మరియమ్మ గారు, అనగా మా అమ్మగారు, మనతో ఉన్నారు. వారి యొక్క కుటుంబ విశేషాలను గురించి, వారి యొక్క పరిచర్యను గురించి, వారి యొక్క సాక్ష్యమును గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ తల్లిదండ్రులను గురించి, వారి చేయి ఉద్యోగాలను గురించి, వారి యొక్క సంతానమైన మీ సహోదరులను గురించి, మీ సహోదరులను గురించి చెప్పండి. మా నాన్న జి ఎలియాస్, గొల్లపల్లి ఎలియాస్ గారు. మా అమ్మ జ్ఞానమ్మ. మా నాయన మా అమ్మ ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. మేమంతా 7 మంది. మా పెద్దన్న జి శామ్యూల్ గారు, ఆయన గుంటూరులో బిఏ ఆనర్స్ చేసినారు. డిఫెన్స్ అట్లా ఢిల్లీలో ఒక ఉద్యోగం వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తూ బాక్సింగ్ గారితో కూడా సేవ చేస్తూ అక్కడనే ఒక మందిర, అది మన బాక్సింగ్ గారి సహవాసంలో ఒక మందిరాన్ని కూడా స్థాపించినారు. అంటే రెండో ఆయన జి జార్జ్ గారు, ఆయన మిలిటరీలో ఉన్నారు. ఆయన కూడా రిటైర్డ్ అయిన తర్వాత చెల్లూరులో, విజయనగరం జిల్లా చెల్లూరులో ఒక సేవ మందిరం కట్టించి అక్కడనే సేవ చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయినారు అన్నమాట. తర్వాత మూడో ఆయన మా జి జాన్ గారు, ఆయన రేడియోలో చాలా మరి ఇంటర్నేషనల్ స్పీకర్గా ఉండి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయనకు అమెరికాలో కదా వాకింగ్ బైబిల్ అని ఆయనకు పేరు. ఎన్నో తండ్రి మరి వాక్యం చెప్తూ ఇప్పటికి కూడా రక్షణ టీవీలో కొన్ని వాక్యాలు వస్తూనే ఉంటాయి. ఆయన ఆయనతో సేవ చేసినారు. తర్వాత మా జీవనమ్మ అని ఆమె మా టీచర్, మా అక్క ఆమె టీచర్గా ఉన్నారు. ఆమె కూడా ఆమె మా బావ తహసీల్దారుగా ఉండి వాళ్ళు కూడా మందిర పరిచర్యలో సహవాసంలో మరి పరిచర్య చేస్తూ వచ్చినారు. తర్వాత నేను కూడా తండ్రి, నాకు 7 మంది పిల్లలు. తర్వాత నా చెల్లెలు జీ సుగుణమ్మ, ఆమె ఢిల్లీలో ఉన్నారు. ఆమె భర్త పేరు జయశ్రీరావు. ఆయన కూడా సేవ చేసేవాడు. అనేక తల్లి దేశమంతటా, తండ్రి ప్రపంచమంతటా ఆయన కూడా వెళ్ళి సేవ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఢిల్లీలో ఒక సంఘాన్ని స్థాపించి తర్వాత ఒకటిగా సుమారుగా 5-6 సంఘాలు స్థాపించి ఆయన అక్కడ సేవ చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత మా తమ్ముడు జీపీ రావు, ఆయన అమెరికాలో ఉండి ఆయన కూడా సేవ చేస్తున్నాడు. ఆయన కాసాలో పనిచేస్తూ ఉన్నారు. కానీ రిజైన్ ఇచ్చి సేవ చేస్తూ వచ్చినారు. సేవ చేస్తూ అమెరికాలో వెళ్ళి సేవ చేస్తూ వచ్చినారు. ఇప్పటికీ అక్కడనే మందిరములో సేవ చేస్తూ ఒక సంఘములో ఆయన సేవ చేస్తూనే ఉన్నారు మిచిగన్. అక్కడ అమ్మా మీ స్టడీస్ను గురించి, మీరు చేసిన జాబును గురించి చెప్పండి. నేను ఆ కాలంలో ఎస్ఎస్ఎల్సీ చదువుకున్నాను. తర్వాత విజయవాడలో టీచర్ ట్రైనింగ్ చదువుకున్నాను. తర్వాత టీచర్గా పనిచేస్తూ వచ్చినాను. మీ యొక్క సంతానమును గురించి, వారు చేయి ఉద్యోగములను గురించి, వారు చేయి పరిచర్యను గురించి చెప్పండి. నాకు 8 మంది పిల్లలు, 6 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. మేము కూడా అక్కడ వదిలి ఆ ప్రాంతంలో కమలాపురంలో ఎక్కువ సేవ చేస్తున్న మందిరంలో సంఘంలో ఎక్కువ సేవ చేసేవారం. మా పిల్లలు కూడా సేవ చేస్తున్నారు. పెద్ద అయిన పెద్ద అక్కడ సేవకు సమర్పించుకొని విజయనగరంలో ఒక మందిరాన్ని, ఒక సంఘాన్ని స్థాపించి ఒక మందిరం కట్టించి అక్కడనే అక్కడ సేవ. ఇప్పుడు బాగా విజయనగరంలో మంచి సేవ జరుగుతుంది ఇప్పటికి కూడా. తర్వాత రెండో ఆయన హానో గారు, ఆయన కూడా ఆయన కడప ఆయన ఈగా పనిచేస్తూ సేవ చేస్తూనే ఉంటారు. సేవ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఆయన తర్వాత ఐజయ తిమోతి అని, ఆయన కూడా పెద్ద సైంటిస్టు. సైంటిస్ట్ అయినా కూడా ఆయన దేవుడు పిలిచిరాడని చెప్పేసి ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి ఆయన సింగపూర్లో సేవ చేస్తూ ఉన్నాడన్నమాట. సింగపూర్లో మందిరంలో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు సంఘములో. తర్వాత ఆయన 4 ఆయన ఢిల్లీలో ఆయన కూడా పెద్ద కంపెనీకి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. తర్వాత ఆయన కూడా సేవ చేస్తూ 2 ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత మా 5వ బాబు, ఆయన డాక్టర్గా పనిచేస్తూ ఎన్ఆర్ఐలో విజయవాడ మంగళగిరి ఎన్ఆర్ఐలో హాస్పిటల్లో తను డాక్టర్గా ఉన్నాడు. అయినా కూడా అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి సంఘం నడిపిస్తూ ఉన్నాడన్నమాట. ఆయన పరిచర్య ఎక్కువగా చేస్తూ ఉంటాడు. స్టూడెంట్స్ మినిస్ట్రీ, తర్వాత పరిచర్య, సంఘం అన్నీ కూడా నడిపిస్తూ తన ఉద్యోగం తను చేస్తూనే ఉంటాడు.
తర్వాత లాస్ట్ ఆయన అమెరికాలో ఉన్నాడు, ఏలియా గారు అని, ఏలియా అని. ఆయన కూడా అక్కడే అమెరికాలో తన ఉద్యోగం చేస్తూ ఉంటారు. మందిరంలో సేవ చేస్తూనే ఉంటారు. సంఘంలో కూడా వాక్యం చెప్పడము, తర్వాత అనేకులకు, తర్వాత డల్లాస్ అమెరికాలో ఆయా ప్రాంతాలకు వాక్యం ఆన్లైన్లో వాక్యం చెప్తూ ఉంటారన్నమాట బెహారీన్కు అక్కడల్లా. తర్వాత పాప, పెద్ద పాప బ్యూలాతి మోతి, ఆమె బెహారీన్లో ఉంటుంది. ఆమె భర్త పిల్లలు, ఆమె కూడా స్త్రీల మీటింగ్ అవన్నీ జరుపుతూ ఉంది. ఎక్కువ సేవలో ఉంటారు వాళ్ళు కూడా. ఇసు తల్లి అనే మందిరాన్ని ఒక సంఘాన్ని స్థాపించి సంఘంలో వాళ్ళు ఎక్కువగా సేవలో ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలు దేవుడి భయంలో ఉండే సేవలో ఉన్నారన్నమాట. తర్వాత లాస్ట్ ఆమె దూత్ హెప్సీబా అని, తను కూడా ఇక్కడ ఇదే ఇవన్నీ యూట్యూబ్లో వాక్యాలన్నీ పంపిస్తూ తను కూడా వాక్యం చెప్తూ జానన్న మినిస్ట్రీలో సహాయం చేస్తూ ఉంటుందని. తర్వాత ఇది ఇంకా మాకు 6 మంది మగ పిల్లలు, 2 ఆడపిల్లలు అన్నమాట. నేను కూడా నా సమయం ఉన్నప్పుడు ఎవరైనా వాక్యం చెప్పమంటే చెప్తూ ఉంటాను, ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉంటాను. మీరు ఏ విధంగా, ఎప్పుడు, ఎలా రక్షింపబడ్డారు? నేను కడపలో ఆ సంవత్సరం గుర్తులేదు కానీ భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే అక్కడ వాక్యం రాత్రి వాక్యం వింటూ జోర్దాన్ ఖాన్ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడన్నమాట. ఆయన భక్సింగ్ గారు, జోర్దాన్ ఖాన్ బ్రదర్ అందరు వచ్చినారు కడపలో. తండ్రి సిఎస్ఐ మిషన్ ఆ గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్ పెట్టినారు. అక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఆయన వాక్యం ద్వారా నేను రక్షింపడినానన్నమాట. రక్షింపడి అక్కడే కడపలోనే బాప్తిజం తీసుకున్నాను. మీ యొక్క వివాహమును గురించి, మీ జీవితంలో దేవుడు చేసిన మేలులను గురించి చెప్పండి. నా జీవితంలో ఎన్నో మేలు చేసినాడు ప్రభు. నా వివాహ విషయంలో కూడా నేను ప్రభువునే ప్రార్థించిన, ప్రభు మీ చిత్త ప్రకారం ప్రభు నమ్మి రక్షింపబడి దేవుడిలో ఉండేవాళ్ళే నేను చేసుకుంటానని అంటే, ఆ విధంగానే నేను ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక ఆయన పనిచేస్తుంటే మా తమ్ముని ఫ్రెండ్, మా తమ్ముడు ఆయన సాక్ష్యం అంతా విని మనకు మన కుటుంబానికి సరిపోయినవాడని మరేపు నాకు వివాహం చేసినారు. మొదటి బాబు పుట్టినాడు. మొదటి బాబు పుట్టిన తర్వాత అందరూ వచ్చి నన్ను అడుగుతుంటే, నీ మొదటి బాబు పుట్టితే నీకు సేవకు సమర్పించుకోవాలమ్మ, సేవకి ఇచ్చేసేయాలమ్మా అన్నాడు. అంటే సరేలే అని నాకు చెప్పేది, పైకి ఏం సరేలే అనేది లోపల నేనేం డాక్టర్నో ఇంజనీర్నో చేయకుండా అయ్యేనేది సేవ చేయమంటారు. సేవకులకు తిండి సరిగా లేదు, బట్ట సరిగా లేదు, వాళ్ళు ఎన్నో కష్టాలు పడతా అంటారు. ఆ సేవకు అట్లా చేయడం నాకు ఇష్టమే లేదు, నాకు ఏదో ఇంజనీర్ డాక్టర్ చదివించుకోవాలని ఆశ ఉంది అనేది మనసులో అనుకుండేదాన్ని. అట్లా నేను ఉన్న తర్వాత నెల అయిన తర్వాత నాకు కానిపోయింది, నా డెలివరీలోనే బాబు చనిపోయినాడు. అప్పుడు నేనెంతో బాధపడినా, ఎందుకు నా నేనెంతో ప్రార్థనా పరాలు, ఆయన ప్రార్థనా పరాలు, మేము జ్యేష్ఠ కుమారు నుంచి తీసుకున్నావు దేవా, ఎందుకు మీ చిత్తం ఏమిటి అని ప్రార్థన చేసి చేస్తే అప్పుడు నాకు ఇది బయలుపడింది. దేవుడు సేవకి ఇమ్మంటే, సేవకులందరూ వచ్చి నీ కొడుకుని సేవకు అప్పగించమంటే నేను ఇష్టపడలేదు, పైకి యథార్థంగా ఉండలేదు, వేషధారణగా సరే అని చెప్పేది లో అంతరంగంలో నాకు ఇష్టం లేదనుకునేదాన్ని. అందుకనే దేవుడు ఆయన నేను ఇవ్వకపోయినా ఆయనే తను తీసుకున్నాడని అప్పుడు నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభు నీకు చిత్తము అయినా మీ చిత్తమే నా పక్షంగా నెరవేర్చండి, ఎంతమందినైనా అయ్యండి, ఎంతమంది అయినా తీసుకోండి, మీ చిత్తమే నా పక్షంగా నెరవేర్చాలని నేను ప్రార్థన చేసుకున్నా. తర్వాత రెండో బాబు అట్లా ప్రతి పిల్లవాడు కడుపులో ఉండే నెలకే నేను ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నా గర్భంలోనే నా బిడ్డను గర్భం మీ ఆత్మచేత ముద్రించండి, దేవుడి ఆచేత ముద్రించండి, దేవుని భయంతో ముద్రించండి అని ప్రార్థన చేసుకుంటే, ఆ విధంగానే దేవుడు అందరినీ కూడా నాకు పిల్లలందరూ దేవుని భయంలోనే బాల్యం ఉంది రక్షింపబడి బాప్టిజం తీసుకొని అందరూ కూడా సేవ చేస్తున్నారు. నా ప్రార్థనలు దేవుడు ఆలకించినాడు. ఎల్లప్పుడు నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునను నాకు నా వివాహ దినాల్లో కీర్తన 20 అధ్యాయం నాకు వాగ్దానంగా ఇచ్చినాడు సేవకుడు. అప్పుడు అన్న సేవకుడు నందలూరు దానమని వచ్చినారు, టైటస్ గారు వాళ్ళందరూ. అప్పుడు ఇది ఈ వాగ్దానం నాకు ఇప్పటికి కూడా నేను అనుకో దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును,
నీ కోరికలు సిద్ధింపజేసిన ఆలోచన యావత్ సఫలపరచునని ఆయన వాగ్దానం ఇప్పటికి కూడా నా పిండిలో ఇచ్చిన దేవుడిచ్చిన వాగ్దానము నా జీవితంలో ఎంతకాలమైనా ఆయన ప్రత్యక్షణం నెరవేరుస్తూనే ఉన్నాడు. పిల్లలందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంటాను, ఎక్కడున్నా ప్రార్థన చేస్తుంటాను, వారి సేవ కొరకు ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన ఆలకించి అందరినీ బలమైన సేవకులుగా వాడుకుంటున్నాడు. ఒక కుటుంబంలో పిల్లలందరూ రక్షింపబడాలి అంటే, దేవునిలో వారు జీవించాలి అంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? అంటే గర్భంలోనే ప్రార్థన చేసుకోవాలా, దేవుని ఆత్మతో ముద్రించు దేవుడు అని, తర్వాత అనుక్షణము పిల్లల కొరకు ప్రార్థించాలి. దేవుడు చెప్పినాడు, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు ప్రార్థించమన్నాడు. అందుకని ప్రతిదినము పిల్లల కొరకు, వాడు దుష్టుని ముట్టకుండా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే నేను ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాను. ప్రార్థన తప్ప దుష్టుడు మనలను కాపు, దేవుడు దుష్టుడి నుంచి తప్పించలేరు అని. అమ్మా, దేవుని యొక్క వాగ్దానాలను గురించి, అవి మీ జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, వాటిలో కొన్ని వాగ్దానాలను గురించి మాకు చెప్పండి. దేవుడు నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునని వాగ్దానము, తర్వాత ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని ఇచ్చిన వాగ్దానము, తర్వాత సమస్తమును సమకూర్చి మేలుకరంగా చేయననేది వాగ్దానాలన్నీ దేవుడు నా జీవితంలో నెరవేర్చినాడు. ఒకసారి నాకు అని చిన్నపిల్లలందరూ ఉన్నప్పుడు నాకు ఒక అది నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకంటే అది గవర్నమెంట్, నేను ఒక జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తూనున్నా. దాంట్లో ఏమొచ్చిందంటే, మీరు హై స్కూల్కి అది గవర్నమెంట్ స్కూల్కి పోవాలని మీకు ఇష్టమైతే ఒక అప్లికేషన్ పెట్టండి అన్నాడు. నేనేమనుకున్నానంటే, గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే జీతం 1వ తేదీ వస్తుంది, ఈ జెడ్పీ స్కూళ్ళలో అయితే జీతం లేటుగా వస్తూ ఉందని ఏం చేసినాను, ఎవరికి తెలియకుండానే నేను వస్తా, నేను గవర్నమెంట్ స్కూల్కి వస్తాను అని రాసిచ్చిన. సరే, రాసిచ్చే సంగతి మర్చిపోయినా. తర్వాత ఒకసారి నా బాబుకి డెలివరీ అయింది. డెలివరీ అయిన ఒక నెల దాటిన వెంటనే నాకు అది గవర్నమెంట్ స్కూల్కు రాయచోటికి వేసినారని నాకు ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అందరు చిన్నపిల్లలే, నేను వీళ్ళని తీసుకొని నేను ఎందుకు ఎట్లా పోవాలని చెప్పేసి. ఆయనేమో మరి వేరే ఊళ్ళో తను పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు రాజంపేటలో. అప్పుడు నేనే నాకు చాలా భయం వేసి ఈ చిన్నపిల్లలు తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి అని నాకు చాలా భయం వేసి ఏమి చేసిన అంటే ఒక నెల సెలవు పెట్టేసిన. సెలవు పెట్టినా కానీ సమస్తం సమకూర్చి మేలుకరంగా చేస్తానన్నాడు దేవుడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడు అనుకొని నేనేమో ప్రార్థన చేసుకుంటా. రోజు 12 గంటలకు పిల్లని ఎదురవించుకునేది. ప్రక్కనే నాకు మందిరం ఉండేది, ఇంటి ప్రక్కనే. ఆ మందిరం లేకపోయి ప్రార్థన చేసుకుని వస్తూనే ఉన్నా, తండ్రి నా ఈ కష్టాలన్నీ నీవు చేసినావు, ఇది మనకు నాకు అసాధ్యమే కానీ నీకు సమస్తమును సాధ్యమని వాగ్దానం ఇచ్చినావు నాకు, కాబట్టి వాగ్దానం నెరవేర్చే దేవుడు, ఇది ఎంతో కష్టమే కానీ నా ఫైల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫీస్కు, డిఓ ఆఫీస్కు పోయింది, జెడ్పీ నుంచి అంతా పోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తిరిగి రావాలంటే చాలా కష్టం అని చెప్పేసి నేను ప్రభువా, కానీ అది నాకు కష్టమే, నీకు సాధ్యమే తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పేసి దేవుడు ఇచ్చిన వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తూ వచ్చిన. తీర 12 గంటల అప్పుడు ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ వచ్చిన అన్నమాట. మందిరంలో కొంతమంది మాకు విరోధంగా ఉంటారు కదా, కొంతమంది వాళ్ళంగా వీళ్ళు ఈమెకు ట్రాన్స్ఫర్ చేసిందిలే, వెళ్ళిపోతుంది వీళ్ళ కుటుంబం అంతా పోతుంది అన్నట్లు కొంతమంది అసూయ పరులు ఆ విధంగా అనుకునేవాళ్ళు. కానీ కొంతమంది ఏమి ఈయన వీళ్ళకేనా గర్ల్స్ హై స్కూలు ఎవరికి రాదా, ఈ ప్లేస్లో ఎవరిని వేయరా అని ఇట్లా కొనుక్కుండేవాళ్ళు. కానీ నేనే ప్రార్థన చేసుకుంటూనే ఉండా, దేవా తండ్రి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నీకు అసాధ్యమైంది ఏది లేదని. ఆ విధంగా ఒక 15 రోజులు అట్లా ప్రార్థన చేసుకున్నాను, నాకు లీవ్ అయిపోతుంది. ఆ సమయంలో నా డిఓ ఆఫీసర్ డిఓగా సుగ్రా పీటర్స్ అని ఆమె మందిరంలో సేవకురాలు, ఆ పెద్ద ఆఫీసర్గా ఆమె డిఓ ఆఫీస్కు డిఓగా వచ్చినారు. తర్వాత ఇంకొక ఆయన దేవుడు సమకూర్చి జాన్ సామీరన్ గారని ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా కడపకేసినారు. ఆయన మాకు వద్దులు బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. ఈ సుగుణా పీటర్స్ అనేటాలు మా ఆయన మందిరంలో, అక్కడ ఇద్దరు ఆయన కూడా మందిరంలో ఉండేవాడు కాబట్టి
చాలా పరిచయం. అత్తిమోతన్న అంటే చాలా బాగా ఇష్టంగా ఉండేది. వాక్యం చెప్పమనేది మందిరంలో ఇచ్చేవారు అన్నమాట. ఆ విధంగా నేను సరే దేవుడు సమకూర్చి సమస్తమును సమకూర్చి మేలుకరంగా చేస్తాడన్నట్లు ఆయన వాగ్దానం నెరవేర్చి, ఈమెమో డీఓగా వచ్చినారు, ఆయనేమో కడపకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినాడు. అప్పుడు నేను చెప్పిన అన్న నాకు ఇట్లా అయింది అన్న, మరి నేను తెలియక పెట్టేసినానంటే ఏం పర్వాలేదులేమ్మా, చైర్మన్ నాకు తెలుసులే, ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఆయన తెలుసు బాగా, చైర్మన్తో మాట్లాడదాంలే, నువ్వేం భయపడవాక అన్నాడు. సరే అని చెప్పి డీఓ గారు ఎవరంటే సుగుణా పీటర్స్, ఆమె మనకు తెలుసు, అన్నకు బాగా తెలుసు కదా అని పోయి చెప్పుకుంటే నేను పోయి చెప్దాము ఏమంటారు అని చెప్పేసి సరే అని చెప్పేసి ఒకరోజు వెళ్ళిపోయినాం. పోయినాం చిన్న బిడ్డను మా బాబు ఉన్నప్పుడు ఎవరో వేదేమో ఎత్తుకొని పోయి అన్నేం చేసినాడు వాళ్ళ పోలీసు పోలీస్ స్టేషన్లో నాకు అక్కడ బాబుని ఇక్కడ పండ పెట్టుకొని ఇక్కడే ఉండమ్మా, నువ్వు ఆఫీస్కి రావద్దులే, నేను మాట్లాడొస్తాలే అని పోయినాడు. పోయి ఆయన పోయి మాట్లాడినాడు, చైర్మన్తో మాట్లాడినాడు. మరి డీఓ గారికి దగ్గరికి రమ్మంటే నేను పోయినా. పోయి అప్పుడు అడిగితే ఎందుకు వేరిట చేసినావు అని ఆమె తెలుసు కాబట్టి, అంటే ఏదమ్మా నాకు తెలియదండి, అందుకని నేను గమనించి రాసి ఇచ్చేసినాను, ఇప్పుడు పిల్లలతో పోవాలంటే కష్టం అంటే సరేలే నువ్వు బాగా ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తా, ఆమె కూడా మంచి విశ్వాసి అని చెప్పేసి ఆమె మళ్ళీ నా ఫైల్ అంతా చైర్మన్ గారు చెప్పేతలకే నా ఫైల్ అంతా మళ్ళీ తిరిగి టీఓ ఆఫీస్ నుంచి జెడ్పీ ఆఫీస్కి పంపించేసినారు. పంపించేసి ఒక నెల లోపలే నాకు ఆర్డర్స్ వచ్చినాయి తిరిగి అదే స్కూల్కు, గర్ల్స్ హై స్కూల్కు, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కు బద్దువేలకి వేసినారని. అప్పుడు సైతానికి సిగ్గు పరవక మహిమ వచ్చింది. ఆ విధంగా దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తమును సమకూర్చి మేలుకరంగా చేస్తాడన్న వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడింది. ఆ విధంగా ఎన్నో విషయాలు నెరవేర్చినాడు కానీ అవన్నీ అంత జ్ఞాపకం లేదు. అమ్మా, మీ వివాహ సమయంలో మీ సహోదరుడైన జి జాన్ గారు మీకు ఇచ్చిన అమూల్యమైన సలహాలు ఏమిటి? జాన్ అన్నకు నాకు ఆ పెళ్లి విషయం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో మేము చిన్న కొంచెం బాగా చదువుకొని నా ఫ్యామిలీలో ఉన్నాము, అందుకని నాకు కొంచెం ఇష్టం లేకుండా అది గమనించినాడు మా అన్న. గమనించి సరే అని చెప్పేసి సాయంకాలం పెళ్ళి అయితే మధ్యాహ్నం ఇంటికి లోపలికి రమ్మని 10 గంటలకు అట్లటప్పుడు రూమ్లో పెట్టి ఇంకా వాక్యం అంతా చెప్పినాడు. చాలాసేపు 2-3 గంటలు బయటికి రానీలే. ఏం చెప్పినాడంటే ఇది దేవుని చిత్తము అని అన్ని దావేదుని గురించి ఆయన జీవిత చరిత్ర గురించి అన్నీ చెప్పినాడు. ఆయన పశువులు కాపరి, ఎక్కడో ఉండేవాడు, ఎందులో తీసుకున్నాడు, ఆయన పెద్ద కుటుంబం కాదు వాళ్ళది అని అన్న దావేదుని గురించి చెప్పి అన్ని గంటలు చెప్పి లాస్ట్కు ఇది దేవుని చిత్తము నమ్ముతున్నావా, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఒకసారి నమ్ముతా అన్నాను. అప్పుడు ఇది వాక్యం అంతా విన్న తర్వాత నాకు కూడా కొంచెం అది బ్రెయిన్ వాష్ చేసినాడు ఇష్టపడేటట్టు చేసినాడు. సరే అన్నా నేను అది దేవుని చిత్తం అని నమ్ముతాను అన్నాడు. అప్పుడు అన్న నన్ను తీసుకొచ్చి, కానీ ఆయనకు కూడా ఏమంత సంతోషం లేదు, కానీ ఆయన దేవుని బిడ్డ, ఆయన విశ్వాసి కాబట్టి విశ్వాసి అంటే సారంగు లోకంలో మనకి ఏది అవసరం లేదని అందరూ ఒప్పుకున్నారన్నమాట. ఆ విధంగా మా అన్న నన్ను ఆ పెళ్ళికి ఒప్పించినాడు. అమ్మా, మీరు ఒకే స్కూల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? నేను ఒకే స్కూల్లో 30 సంవత్సరాలు 27 సంవత్సరాలు పనిచేసిన. దేవుడు ఆశ్చర్యరీతిగా నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వలే. దేవుడికి తెలుసు నాకు అందరు చిన్నపిల్లలు ఉన్నారని, కానీ ఆయన ట్రాన్స్ఫర్ ఇలా ఏమి లేవు. 30 సంవత్సరాలు ఒకే స్కూల్లో నా పిల్లలు చదువులు అయిపోయేంత వరకు అక్కడే జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ పద్దెనిమిదిలోనే పనిచేసిన అన్నమాట. ఆ దేవుని కృప నాకు విస్తారంగా ఉన్నది. అమ్మా, మన ఫ్యామిలీలో అందరూ రక్షింపబడ్డారు, అందరూ సేవ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకేం నాకు చాలా సంతోషము. నేను యేసుప్రభు ఇప్పుడు వచ్చినా కూడా నేను నా బిడ్డలంతా ఎత్తపడతాము, పరలోకంలో దేవునితో కూడా ఉంటామన్న సంతోషం ఎల్లప్పుడూ నాలో ఉంటుంది. ఇంతవరకు మా అమ్మగారైన గొల్లపల్లి మరియమ్మ గారి సాక్ష్యమును విన్నాము. అమ్మ సాక్ష్యము ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి మరి ఒకరి సాక్ష్యము ద్వారా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.